బట్ ఆయన మీద ఒక అలిగేషన్ ఏంటంటే అప్పటికే సీనియర్గా ఉండే పార్టీ లీడర్స్ని ఎవరు బేఖాతరు చేసి తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రస్థానంలో చాలా వివాదాలు వచ్చాయి సొంత పార్టీలోని అన్నారు. అప్పుడు మీరు వారించే ప్రయత్నం చేయలేదు సార్, ఇది వద్దు ఇది ఎలాగొద్దు అని చెప్పి? వారించే ప్రయత్నం చేయలేదు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి చెప్తామండి. మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఫ్యాక్షన్ నేత అని చెప్పి ముద్ర వేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఓల్డ్ సిటీ అల్లర్లకు రాజశేఖరరెడ్డి సంబంధం ఉందని చెప్పి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు మీ పార్టీ నాయకులు. వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నారు సార్? ఇందులో ఏమాత్రం నిజం లేదంటారా? రాజకీయ దురుద్దేశాలతోటి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కోసం చేసినవి తప్ప ఆయన తను కుట్రలు చేసే మనిషి కాదు. స్వభావరీత్యా కుట్రపూరితమైన మనిషి కాదు. ముందుకి చొచ్చుకెళ్ళటం అలవాటుతోని కుట్రపూరితంగా ఎప్పుడూ రాజకీయం చేయలేదు. అసలు హైదరాబాద్ పాత బస్తీలో ఏమాత్రం అల్లర్లకు సంబంధం లేనే లేదు, ఏ విధంగానూ లేదు. ఎందుకు వచ్చింది సార్ పేరు అలాగా? అప్పుడు అప్పట్లో ఉన్న కొన్ని వ్యక్తిగత అభిప్రాయ భేదాలు అనుకోండి, వ్యక్తిగత ద్వేషం అనుకోండి, వాటి వలన వచ్చింది. కానీ దాని తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ చిదంబరం కమిటీని వేసింది కదా, ఆయన వచ్చి విస్తృతంగా పర్యటించి స్టేట్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండేది అప్పుడు, ఢిల్లీలో లేదు. కానీ ఈ ఆరోపణల్ని చేయమని చెప్పి ఆయన చాలా చాలా డీటెయిల్డ్గా చేసి చెప్పిపోయాడు కదా.